హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీజనల్ ఆయుర్వేద డ్రగ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందకు వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో పోస్ట్ వచ్చి ల్యాబొరేటరీ అటెండర్ అనమాట. సో ఇక్కడ టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి. రెండు పోస్టులు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకి, ఒక పోస్ట్ ఓబీసీ వాళ్ళకి. సో దీని గురించి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 27 ఇయర్స్ అనమాట. స్కేల్ ఆఫ్ పే 5,200 నుంచి 20,200 వరకు. గ్రేడ్ పే వచ్చి 1,900 ఉంది. సో ఇది పే స్కేల్ అనేది మారింది. సో దానికి తగినట్టుగా శాలరీ అనేది వస్తుంది. మీకు స్టార్టింగ్లోనే 22,000 అనేది మీకు స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన అంటే 10+2 సైన్స్ సబ్జెక్ట్స్ అనేది ఉండాలి. అలానే వర్కింగ్ ఎక్స్పీరియన్స్, 1 సంవత్సరం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ, హాస్పిటల్లో కానీ, ల్యాబొరేటరీలో కానీ. అక్కడ ఇక్కడ చూసారంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఒక పోస్ట్ అనమాట. దీనికి మ్యాక్సిమం ఏజ్ 27 ఇయర్స్ అనమాట. సో స్కేల్ ఆఫ్ పే 5,200 నుంచి 20,200 వరకు. ఇలానే గ్రేడ్ పే కూడా సేమ్ 1,900 దీనికి. సో క్వాలిఫికేషన్ చూసుకున్నారంటే 12th ఖచ్చితంగా కంప్లీట్ అయ్యిండల్లా. సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి టైపింగ్ స్కీడ్ అనేది 30 words per minute ఉండాలా. అలానే ఇంగ్లీష్ 25 words per minute ఇన్ హిందీలో ఉండాలా. సో ఇక్కడ చూసారంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్స్ అనేది చూడండి. మీరు ఫార్మాట్ ఇక్కడ చూసారంటే అసిస్టెంట్ డైరెక్టర్ S3 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఛార్జ్ CSM RAWDI అరంబాకం చెన్నై 600106కి మీరు సెండ్ చేయాల్సి వస్తుంది ఫిల్అప్ చేసిన అప్లికేషన్స్. సో ఇక్కడ చూసారంటే ఈ పోస్ట్ అనేది ఇప్పుడు మీకు టెంపరీగానే ఉంటుంది. సో కానీ వాటిని ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తారు. సో మరిన్ని మీ రిమైనింగ్ డీటెయిల్స్ కోసం మీరు చూసారంటే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇది, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అప్లికేషన్ ఫార్మాట్ వెబ్సైట్ లింకు www.ccrac.nic.in అనమాట. సో సబ్మిట్ అప్లికేషన్ చేసుకోవడానికి 50 డేస్ టైం ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ చూసారంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కానీ మీకు ఎక్కువ వచ్చినట్టే అప్లికేషన్స్. సో వాళ్ళు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ రిటన్ టెస్ట్లో బేస్ చేసుకొని మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో నేను డిస్క్రిప్షన్ కింద లింక్లో ఇస్తాను అప్లికేషన్ ఫార్మాట్. సో ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్లో మరియు వాట్సాప్లో షేర్ చేయండి.